హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వెనస్డే రోజు అండ్ థర్స్డే రోజు బ్లాగ్ అనమాట టూ డేస్ బ్లాగ్స్ మిక్సింగ్ చేశాను సో ఎలా ఉంది అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంత పూర్తిగా చూసిన తర్వాత ఓకేనా సో మార్నింగ్ వచ్చేసి నేను ఇక్కడ వంటిల్ మొత్తం కూడా క్లీనింగ్ అన్నది చేసుకుంటున్నాను అనమాట సో ట్రై ప్యాడ్ లేదు కదా అందుకోసం గూట్లో పెట్టాను ఫోను గూట్లో పెట్టేసి చేసుకుంటూ ఉన్నాను అనమాట ఓకేనా సో అంతా వంటిల్లంతా కూడా క్లీన్ చేసేది అయిపోయిన తర్వాత ఇంకా షాప్కి వెళ్ళాలి షాప్కి వెళ్ళటం కోసం రెడీ అయితే అవుతున్నానండి ఇంక ఇక్కడ మార్నింగ్ వంట చేసేసి టిఫిన్ చేసేసి వెళ్తాను తులసి క్లీన్ చేస్తూ ఉంటుంది మామూలుగా అయితే కాకపోతే ఇక్కడ ఈరోజు నేను ఎందుకు క్లీన్ చేశాను అంటే తులసికి ఎగ్జామ్ ఉందనమాట అందుకోసం తను క్లీన్ చేయలేదు కదా అని నేను క్లీన్ చేశాను వీడియోస్ షూట్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా అయిపోతుంది నాకు ఏం చేసాం తప్పదు కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా షాప్కి అయితే వచ్చేసాను షాప్కి వచ్చేసరికి సమరీన్ ఇక్కడ కూర్చులు అన్నవి చుట్టుకుంటూ ఉందన్నమాట పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది సో ఈరోజు నేను సమరీన్ అడుగుతాను తన మాటలతో విందాం మనము వాళ్ళకి ఎలా ఉంది ఈ మిషన్ హెల్ప్ఫుల్గా ఉందా లేదా అన్నది మీరే వినండి తన మాటల్లో ఓకేనా బాగుంది ఇది ఇంతకు మీకు చేతులు వేయకుండా అప్పుడు బాగుండని ఇప్పుడు బాగుంది ఎన్ని లైస్ జుర్తివి ఎన్ని దిపినవ్ ఇవి ఎక్కా 23 నా ఎక్కా 23 అంటే 175 వస్తాయా అమా లేదో 175 రావట్లేదు 180 ना एका? 189 ना? 183 నా ఎక్కా 183 వస్తాయా 23 జుర్తే ఆ ఓకే ఒక చీరకెన్ని కుచులు వడతే సాంబరినట్ల అట్లా లైన్స్ ఎన్ని పడితే ఒక చీర కుత్త కూర్చులైతే అంటే ఒక్కొక్క కలర్కి రెండా నాలుగు కుచ్చులు అవుతాయా ఇవి నాలుగు చుట్టుకున్నాక మళ్ళీ నాలుగు నాలుగు అంటే ఒక కలర్కి నాలుగు కుర్చులా రెండు కలర్లకు కలిపి నాలుగు ఒక్కొక్క కలర్ రెండు రెండు కుచ్చులకు చుట్టుకోవాలా సపరేట్గా దానికి దేని చుట్టుకుంటావు బాక్స్ చూపి మా ఫ్రెండ్స్కి ఈ బాక్స్కి చుట్టుకుంటావా ఎట్లా అడ్డామా నిల్వా అట్లా ఒకసారి చుట్టుకుంటే రెండు కుర్చులు అయితే మూడు అయితాయా ఓకే సరేలే నీ పని నువ్వు చేసుకోంగా నువ్వేం చేస్తున్నావు సమ్ నాజీ ఈరోజు ఈ లంగా చొల్లి వేయ ఫస్ట్ ఈ చొల్లిలు వేయాల చూడు మార్కింగ్ వేయించుకొచ్చిన చిన్న పాప దానికి కింది సైడ్ చిన్నగా గీసింది పెద్ద పాప ఒక సైడ్ అది పెద్ద పాపది అది చిన్న పాపది ఇది పెద్ద పాప దానికి మిర్రర్ వర్క్ వేయాలంట చూడు కంప్యూటర్లో అది అయిపోతేనే ఇది పెట్టు ఈరోజు ఇద్దరికి అది ఇద్దరు బ్లౌజ్లకి అది కలర్ కాంబినేషను ప్యారెట్ గ్రీన్ పడాలి చూడు దానికి శారీ ప్యారెట్ గ్రీన్ అది నేనా ఉప్మా చేసుకొని తినొచ్చిననే మీరేం తిన్నారు ఎలక తినలేవా ఎందుకే సమరీని ఎలక తినలేవా ఎందుకు ఇష్టం కదా నీకు ఏం చేపించుకుంటానే తమ్ముడు ఎలకలు దేశలేడా ఏ నువ్వే పోవచ్చు కదా మార్కెట్కి ఎవరైనా మనుషులు వాళ్ళు ఎలకల్ని తింటారనే డౌట్ మీకు రావచ్చు కదా తింటుందండి సమరీన్ నిజంగా అంటే ఎలకల్ని తింటుంది సమరీన్ భాషలో ఎలక అంటే కాకరకాయ అనమాట సో కాకరకాయని ఎలక అని పిలుస్తుంది తెలుగులో వెజిటబుల్స్ పేర్లు చెప్పమంటే భలే వెరైటీ వెరైటీగా చెప్తుంది ఆల్రెడీ దాని గురించి నేను ఒక వీడియో చేశాను చూడండి పొట్ట చెక్కలు అయ్యేలాగా అవుతారు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను ఆ వీడియో గురించి తెలుగులో వెజిటబుల్స్ పేరు అంటే ఎలకని కాకరకాయని చెప్పని కరాక ఎలకలాగా ఉంటుంది చూడక్క పైన బొచ్చు బొచ్చుగా ఉంటుంది తోక ఉంటుంది అని చెప్పేసి అంటుంది అప్పటి నుంచి మేము ఎలకని తిన్నవా లేదా అని అడుగుతూ ఉంటాను సో చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది షాప్లో అయితే పిల్లలతో మంచి టైం పాస్ అండి నిజంగా ఇంకోటి ఏంటంటే ఈ మిషన్ పెట్టించిన తర్వాత వీళ్ళకు చాలా అంటే చాలా ఈజీ అయిపోయిందనమాట కుచ్చులు చుట్టుకోవడం ఆ డ్రెస్ తిరాంగ తలకు తగులుతుంది కదా దాన్ని తీసుకోవచ్చు కదా దాన్ని తీయకుండా అట్లనే పని చేసుకుంటుంది చూడండి తన్వి తల్లి డ్రస్ అనమాట అది నేను చెప్తూనే ఉన్నాను అది తీసేయచ్చు కదే అని ఉండను లేక నేను ఎంతసేపు ఉంటాను ఇక్కడ అని చెప్పేసి అంటూ ఉందనమాట ఇంకా గమ్మ అయితే మాత్రం పెట్టింది అంటే ఈ కుర్చీలకు అసలు ఊడిపోనే ఊడిపోదో అంత గట్టిగా పెడుతుందనమాట చూసారు కదా ఎంత ఫాస్ట్గా పెట్టేసిందో ఇంకా కుర్చీలు కట్టుకోటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట సో మా షాప్కి అయితే వన్ వీక్కి టూ టా టూ టైమ్స్ వస్తాయండి పార్సిల్స్ అయితే సరుకు టూ టైమ్స్ కంపల్సరీ వస్తుంటుందన్నమాట సో ఈరోజు వచ్చేసి ఒక పార్సిల్ వచ్చింది అదేంటి అంటే కొన్ని మెయిన్ మెయిన్ కలర్స్ ఫాల్స్ లేవు అలాగే మ్యాజిక్ లిప్స్టిక్ అండి సో ఇది పిల్లలు బాగా ఇష్టంగా తీసుకుంటారనమాట మ్యాజిక్ లిప్స్టిక్ ఇది మనము పెదవులకు రాసుకుంటే పింక్ కలర్లో వచ్చేస్తాయి అనమాట కలర్ అన్నది మంచి పింక్ కలర్లో వస్తుంది చూడడానికి లోపల వైట్గా వ్యాజిలిన్ లాగా ఉంటుంది కానీ మనం పెదవులకు వేసుకుంటే మంచి కలర్ అన్నది వస్తుంది అన్నమాట వీటిలో ఆరెంజ్ ఫ్లేవరు అండ్ పింక్ ఫ్లేవరు గ్రీన్ ఫ్లేవరు రెడ్ ఫ్లేవర్ అలా ఏంటంటో పొప్పాయి ఫ్లేవర్ అట్లా చాలా ఫ్లేవర్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇంకా కలర్స్ అయితే థ్రెడ్స్ అయిపోయాయి సో శకుంతలక్క కోసం మొన్న తెప్పించాను ఒక బాక్స్ తీసుకెళ్ళిపోయింది ఒక బాక్స్ అయిపోయిందంట కూడా అక్కది అలాగే ఇంకా కొన్ని గోల్డ్ కలర్లోను ఇంకా కొన్ని మల్టీ కలర్స్లోనూ థ్రెడ్స్ లేవు అందుకోసం అని చెప్పేసి థ్రెడ్స్ తెప్పించాను అండ్ ఇవి వచ్చేసి సేఫ్టీ పిన్స్ అనమాట స్టీల్ పిన్నులు ఇవి బాగా సెల్ అవుతాయండి నాకు షాప్లో చాలామంది తీసుకుంటారు సో ఫోటో అలా పట్టుకోవే తంబెలకి ఫోటో తీసుకుంటానంటే ఎలా పట్టుకోవాలి అక్క అని చెప్పేసి పట్టుకుంటుంది చూడండి ఇలానా ఇలానా అని చెప్పేసి పట్టుకుంటూ ఉందనమాట నా నాజీ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ మిషన్కి నేను వాడేటటువంటి థ్రెడ్ చూపిస్తాను మీకు నేను మిషన్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నేను కింద బాబిన్లో యూజ్ చేసేటటువంటి థ్రెడ్ వచ్చేసి నేను ఇక్కడ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఈ జెరీ వచ్చేసి సన్నగా ఉంటుంది అస్సలు యూజ్ అవ్వదండి ఈ థ్రెడ్ ఈ జెరీ మేము చెప్పిన జరీ వేరు వాళ్ళు పంపించిన జెరీ వేరు అనమాట సో అదైతే వెనక్కిచ్చేద్దామని చెప్పేసి పక్కకు పెట్టని చెప్పాను సో ఈ థ్రెడ్స్ అనమాట నేను మిషన్ తెప్పించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వాడుతున్నటువంటి థ్రెడ్స్ అనమాట సో కింద బాబిన్కి వైట్ కలరే థ్రెడే యూజ్ చేస్తాను నేను కంప్యూటర్ మిషన్కి కలర్వి అస్సలు యూజ్ చేయను అండి ఈ థ్రెడ్ చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది చాలా నీట్గా కూడా ఉంటుంది అనమాట ఫినిషింగ్ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది కింద వైట్ కలర్ థ్రెడ్ వేస్తే మనకు దారం పైకి కనిపిస్తే తెల్లగా కనిపిస్తుంది అని చెప్పేసి బట్ నా మిషన్కి అయితే అటువంటి ప్రాబ్లమే లేదండి ఎందుకంటే నా మిషన్లో నేను మిషన్ తీసుకొచ్చి కూడా ఇప్పటికీ రేపు డిసెంబర్ ఎయిట్ వస్తే టూ ఇయర్స్ కంప్లీట్ అయి థర్డ్ ఇయర్లో అడుగు పెట్టబోతుందనమాట సో ఇన్ని రోజులైనా కూడా ఎటువంటి ప్రాబ్లం రాలేదు బాగా వర్క్ చేస్తుందనమాట సో కాబట్టి నాకు ఈ థ్రెడ్ ఎక్కువగా యూజ్ చేస్తాను అండ్ రబ్బర్స్ తెప్పించాను ఇవి వచ్చేసి బ్లౌజెస్కి నేను ఎక్కువగా ఎవరి బ్లౌజ్కి వాళ్ళకి రబ్బర్ బ్యాండ్ అనేది చుట్టేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు ఒక్కొక్కరే ఐదారు బ్లౌజులు ఇస్తూ ఉంటారు అప్పుడు ఒక బ్లౌజ్ మిస్ అయిపోయినా ప్రాబ్లంగా ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి నేను మ్యాక్సిమం బ్లౌజులకి ఒక్క బ్లౌజ్లోనే పెట్టేసి వాళ్ళ మెజర్మెంట్ దాంట్లో వాళ్ళు ఎన్నైతే ఇస్తారు అవన్నింటికి కలిపి రబ్బర్ బ్యాండ్ వేస్తూ ఉంటానన్నమాట వాళ్ళు ఏమైనా మెజర్మెంట్స్ చెప్పారనుకోండి ఆ మెజర్మెంట్స్ ఏం చెప్పారు పొడవు పెంచాలా నెక్ పెంచాలా హ్యాండ్స్ పెంచాలా కొంతమంది లూజ్ ఉందంటారు కొంతమంది టైట్గా ఉంటుందంటారు అలా వాళ్ళు చెప్పే మెజర్మెంట్స్ ప్రకారం రాసేసి ఒక పేపర్ పైన ట్యాప్ చేస్తూ ఉంటాను అనమాట సో కాబట్టి అలా రాసుకోవటం వల్ల మనకి టైలర్కి ఇచ్చినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో టైలర్ చీటి చూసుకుంటే మనం చెప్పినటువంటి మెజర్మెంట్స్ అందులో ఉంటాయి కాబట్టి దాని ప్రకారం వాళ్ళు బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేస్తారు సో అప్పుడు మనకి ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో నేనైతే అలాగే చేస్తాను సో మీరు కూడా ఎవరైనా టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఇలాగే చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల మీకు ఈజీగా ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అనమాట సో మార్నింగ్ ది తర్వాత పెట్టాను తర్వాత అది మార్నింగ్ పెట్టేశాను అంటే అటు ఇటు అయిపోయింది అనమాట ఇది నెక్స్ట్ డే బ్లాగ్ నెక్స్ట్ డే వచ్చేసి నేను వంకాయ కర్రీ చేసేసి రొట్టెలు చేస్తున్నాను రొట్టెలలోకి వంకాయ కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కదా మా ఇంట్లో రొట్టెలు చేయక చాలా రోజులు అవుతుంది సో నాకు మార్నింగ్ అసలు టైం ఉండట్లేదు చేయటానికి మ్యాక్సిమం టిఫిన్స్ ఎక్కువగా చేసుకుంటున్నాము కొన్ని రోజులు టిఫిన్ కూడా స్కిప్ చేసేస్తూ అనమాట పిల్లలు లేట్గా లేసారంటే పాలు కానీ కాఫీ కానీ తాగారంటే టిఫిన్ కూడా వద్దంటారు మా హస్బెండ్ వచ్చేసి మార్నింగే సిక్స్ థర్టీ సెవెన్కి అంతా వెళ్ళిపోతాడు కాబట్టి ఇంకా వాళ్ళు తినారంటే నా ఒక్కదానికి నేను అస్సలు చేయను అందరం ఉంటేనే చేస్తాను అనమాట ఈ రోజు వచ్చేసి నేను వంకాయ కర్రీ చేశాను కాబట్టి కంపల్సరీ రొట్టెలు బాగుంటాయి దాంట్లోకి అందుకోసం అని చెప్పేసి రొట్టెలు అయితే చేద్దాము అని చెప్పేసి ఇంకా వంకాయ కర్రీ చేశాను ఇంకా ఏదైనా చార్ చేయాలి సాంబార్ లాగా చేసేస్తే కర్రీ అండ్ సాంబార్ ఈరోజుకి సరిపోతుంది అనమాట అన్నీ చేస్తే కూడా అయిపోయి అయిపోవండి అసలు తినరు పిల్లలు సరిగా అందులోనే వాళ్ళు నాణం ఉంటే అడిగి మాటికి గంటకు ఒకసారి తింటారా తింటారా అని చెప్పేసి పెట్టేదనమాట పెళ్ళిసందడి మూవీలో కదా కాఫీలు తాగారా టిఫిన్లు తిన్నారా అన్నట్టుగా వాళ్ళం ఉంటే గంటకు ఒకసారి అడుగుతుంది పిల్లల్ని ఏమైనా తింటారా ఏమైనా తింటారా ఏమైనా తింటారా అని చెప్పేసి ఇంకా ఆమె ఊరికేంది కాబట్టి వీళ్ళని అడిగే వాళ్ళు ఉండరు ఇంకా ఫోన్లు టీవీలు ఉంటే ఇంకా పిల్లలకి ఆకలి అసలు లేదు కదా నా పని మీద నేను మార్నింగ్ వెళ్ళిపోతాను షాప్కి పిల్లల పని మీద పిల్లలు డ్యూటీ ఎక్కుతారనమాట క్లాసెస్ అంటూ చదువు అంటూ ఇంకా అవి అయిపోతేనే మళ్ళీ సినిమాలు ఈ ప్రోగ్రామ్స్ అవి ఇవి అనుకుంటూ చూసుకుంటూ అస్సలు తినరు అందుకోసం అని చెప్పేసి ఇంకా తక్కువగానే చేస్తూ ఉంటాను ఏదైనా కూడా సో వంకాయ కర్రీ అయితే టేస్ట్ అదిరిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంది ఇంకా కర్రీ చేసేసాను రొట్టెలు చేశాను నాకు స్నానానికి అని చెప్పేసి వేడి నీళ్ళు కూడా పెట్టేసుకున్నాను అనమాట సో నీళ్ళు కాగేసేసరికి రొట్టెలు చేసేసి క్లీనింగ్ అంతా చేసేస్తే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా మళ్ళీ షాప్కి వెళ్ళేది ఉంటుంది కదా అందుకోసం అనమాట చాలా రోజులు అవుతుంది రొట్టెలు లేక మా ఇంట్లో బాగా కరువు అయిపోయాయి ఇంత ముందుకైతే అయితే మార్నింగ్ కంపల్సరీ మ్యాక్సిమం ఏదో ఒక వెజిటబుల్ కర్రీ రొట్టెలే చేసేదాన్ని ఈ మధ్య పొద్దున పూట ఈ పనులు రావటం లేదు కదా నాకు అందుకోసం అని చెప్పేసి ఇంట్లో పని చేసుకునేసరికి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా టిఫిన్స్ ఎక్కువగా చేస్తూ ఉన్నాను అనమాట కాబట్టి రొట్టెలు చేయడానికి టైం కుదరట్లేదు అసలు ఇవన్నీ అయితే అంతా ఉన్నాయి ఇంట్లో క్లీనే చేస్తాలే నేను తినను అయినా అన్న మన చెయ్యాలకండి ఏనా ఎన్నకున్నా కసరేసార అసలు దమ్ములే വെంచుకుంటాలే ఈ డబ్బాలైతే ఏంది సో చూసారు కదా షాప్కి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఎంత డిస్టర్బెన్స్ ఉంటుందంటే షాప్ దగ్గర వెహికల్స్ భలేగా వెళ్తాయి ఎంత డోర్లు వేసుకున్నా కూడా సౌండ్స్ వస్తూనే అన్నమాట మార్నింగ్ నుంచి నైట్ వరకు షాప్లో ఉంటే బాగా తలనొప్పి వస్తుందండి ఆ సౌండ్స్కి దానికి తోడు ఈ మధ్య మాకు ఇక్కడ వెహికల్స్ ఎక్కువగా తిరగడం మొదలైపోయింది ఇంకా ఆ సౌండ్స్కి ఇంకా భరించలేనంత తలనొప్పి వస్తూ ఉంటుంది సో రాగానే షాప్ క్లీనింగ్ అయిపోయింది సో మొత్తం కూడా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఏవైనా బ్లౌజెస్ ఎవరికి ఇచ్చేటివి అంటే ఇప్పుడు టైలర్లకి ఇచ్చేటివి ఏవి ఉన్నాయి లే నెక్స్ట్ వచ్చేసి మనం టైలర్ల దగ్గర నుంచి తెప్పించేటివి ఏవి ఉన్నాయి కస్టమర్స్కి ఏవి ఇవ్వాలి కస్టమర్స్కి ఇచ్చేటివి ఏవి ఉన్నాయి వర్క్వి ఉన్నాయి అని చెప్పేసి ఫస్ట్ రాగానే క్లీనింగ్ అయిపోయిన తర్వాత పూజ కంప్లీట్ చేసేసుకొని ఆ పని అయితే చేస్తానన్నమాట అంతా సర్దుకుంటాను సో అంటే ఆ రోజు ఈ రోజుకి ఆ రోజు రోజు వెరైటీగానే ఉంటుంది అనమాట షాప్లో ఎందుకంటే ఒకరోజు బ్లౌజులు ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఉంటాయి ఒకరోజు బుకింగ్ చేసే వాళ్ళు ఉంటారు ఒకరోజు వచ్చేసి మనము వర్క్లు ఇచ్చే ఉంటాయి కొన్ని కంప్యూటర్ వర్కులు కొన్ని మగ్గం వర్కులు అలా ఉంటాయి అన్నమాట సో దాన్ని బట్టి మనము చేసుకుంటూ ఉండాలి పని సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫాల్స్లకు ఏమైనా పంపించే ఉన్నాయనుకోండి ఫాల్స్లకు పంపించాలి అలాగే ఫాల్స్ల నుంచి తెచ్చిన తర్వాత టైలర్స్కి సారీ కస్టమర్స్కి ఇచ్చేవి ఉంటాయి కదా వాళ్ళకి ఫోన్లు చేయాలి టైలర్స్కి ఫోన్ చేయాలి డ్రెస్సులు కుట్టే వాళ్ళకి ఫోన్లు చేసేది ఉంటుంది అసలు ఎంత బిజీ అంటే నేను ఇప్పుడు చేయాలి అనుకునే పని అప్పుడు చేసేస్తేనే లేదంటే మర్చిపోతాను అనమాట ఇంకా వేరే పనిలో పడ్డానంటే అలా ఉంటుంది అన్ని టెన్షన్స్ ఉంటాయి అన్నమాట సో చూడటానికి షాప్లోనే కథ అన్నట్టుగా ఉంటుంది కానీ షాప్లో మెంటల్ టెన్షన్ ఎంత ఉంటుంది అంటే అది షాప్ని మెయింటైన్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందండి అందరికీ అస్సలు అర్థం అవ్వదు ఎందుకంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సరుకు తెప్పించే వాళ్ళకి ఫోన్లు చేయాలి సరుకు వచ్చిన తర్వాత వాళ్ళ బిల్ రిసిప్ట్స్ అన్నీ చూసుకోవాలి చాలా అంటే చాలా పని ఉంటుందన్నమాట మొన్న ఇచ్చిపోయినారు కదా ఇవి లైనింగ్ లన్నింటిదా అంటే దానికో ఏడాది స్టార్ట్ చేసినావు చేసలేవు స్టార్ట్ చేసలేవు చూడు పేపరు ఎప్పుడు ఇవ్వాలి ఏం కథ రబ్బర్ వేసుకొని ఇట్లా విడివిడిగా పెడితే పడిపోతే ఏం చేద్దాం ఎవరు ఎవరు అని కనుకుంటాం రేపు చనివ్వనుగా బుక్ చేసిన సో ఇలా ఉంటుందన్నమాట షాప్లో బిజీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్